టాలీవుడ్ క్యారెక్టర్ నటుడు పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి జనసేన నేతలు డిమాండ్ చేశారు. గతంలో కోర్టు ఆదేశాల ప్రకారం పోసానిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కోర్టు ఆదేశాల ప్రకారం పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఎస్పీకి జనసేన నేతలు వినతి పత్రం సమర్పించారు. రెండు వేల ఇరవై రెండులో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న రోడ్లు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రోడ్లు బాగు చేయాలనే ఉద్దేశంలో రాజమహేంద్రవరంలో గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించాలని అది దాన్ని బయటికి వెళ్ళకుండా చేయాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకుడైనటువంటి పోసాని కృష్ణమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద, చిరంజీవి గారు అదే పవన్ కళ్యాణ్ గారి అమ్మగారి మీద దుర్భాషలాడి వీరమహిళల్ని, జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని అనేక రకాలుగా దుర్భాషలతో మాట్లాడి చాలా ఇబ్బంది గురి చేయడం జరిగింది. ఆ రోజు రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మీకు కేసు పెట్టడం జరిగింది. కేసు పెడితే కేసుని పరిశీలనలో తీసుకోకపోతే దాన్ని ఒక లీగల్ సెల్ని ఆశ్రయించి మేము కోర్టుకి తీసుకెళ్ళడం జరిగింది. కోర్టు ఆ రోజు ఇతని మీద ఎఫ్ఐఆర్ వేయమని చెప్పేసి, అతన్ని బాధ్యం చేయమని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ రోజున ఉన్న పరిస్థితులు ఉన్న అధికార పార్టీ అన్నతో పోలీసులు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుపోవడం జరిగింది. ఈ రోజు మేము నిన్న మళ్ళీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా వెళ్ళి వైసీని గారి ఆధ్వర్యంలో మా లీగల్ సెల్ వైస్ చైర్మన్ అయినటువంటి ఏవిఎన్ఎస్ రామచంద్రరావు గారు, జిల్లా జనసేన నాయకులు, నగర జనసేన నాయకులతో కలిసి ఎస్పీ గారికి నిన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయనకు ఒక ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న రాజకీయాలు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు అటువంటి రాజకీయ నాయకుల్ని ఆయన్ని ఆదర్శంగా తీసుకోకూడదు. ఒక మంచి రాజకీయ నాయకులు ఉండాలి, మంచి రాజకీయాలు రావాలంటే అటువంటి నాయకుల్ని ఎప్పుడు సరైన గుణపాఠం చెప్తేనే కానీ ఇది రాదన్న ఉద్దేశంతో నిన్న ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.